8:19-20:21 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది దేవుని కుమారులే. ఆదామునుడు వచ్చిన వాళ్ళే వాళ్ళంతా కూడా. వాళ్ళ కోసం సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నదా అంటే కాదు. పోయిన వారం చెప్పుకున్నాం, యేసుక్రీస్తు వలె దేవుని ఇష్టాన్ని భూమి మీద తనకిచ్చిన 33 సంవత్సరాల ఆయుష్కాలంలో తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన వారినే ప్రకృతి మిగుల తేరు చూచుచు కనపడుతుంది. జాగ్రత్తగా ఇది మీ మైండ్లో పెట్టుకోవాలి. ఈరోజు క్రైస్తవులు గుడికి వెళ్ళిపోతారు, ప్రార్థనలు చేసేస్తారు, కానుకలు ఇచ్చేస్తారు. ఇదిగో ఇప్పుడు 40 దినాలు శ్రమల దినాలు అంటారు. శ్రమల దినాలు అంటే యేసుక్రీస్తు వారు 40 దినాలు సిలువకు ముందు కష్టపడతారు. ఆయన్ని హింసిస్తారు. అది జ్ఞాపకం చేసుకుంటే ఆయన శ్రమల పడుతుంటే వీళ్ళు ఇక్కడ ప్రార్థనలు చేస్తుంటారు. ఆయన శ్రమలు పడి 2024 సంవత్సరాలు అయింది శ్రమలు పడాయన. ఆయన శ్రమలు తండ్రి కోసం పడ్డాడు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు, మంచి కుమారుడు అనిపించుకున్నాడు, తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు, కుడి ప్రక్క కూర్చున్నాడు. ఆ స్థితికి రావటానికి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవారే పరలోకానికి వెళతారు, లేకపోతే అసలు వెళ్ళరండి, వెళ్ళరు. నా పిల్లల్ని ఎక్కువ మందిని ఎంత నా దగ్గర ఉన్నవాళ్ళండి, అలాగే మరి ప్రపంచంలో మరికొన్ని ప్రాంతాల్లో దేశాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, దేవుని కోసం ఎక్కువగా కష్టపడుతుంటారు. కష్టపడాలి. కష్టపడిన వారిని సృష్టి మిగుల ఆశతో తీరి చూస్తారు, వాళ్ళే కనబడతారు. సృష్టి తేరుచూచుచు అంటే అర్థం ఏంటంటే మబ్బుగా కనబడటం లేదు, మసక మసగ్గా కనబడటం లేదు, క్రిస్టల్ క్లియర్ అంటారు ఇంగ్లీష్లో, చక్కగా కనబడతారు. టీవీ చూసేటప్పుడు మబ్బుగా వచ్చిందనుకోండి, చూసి ఎంజాయ్ చేయలేం. క్లియర్గా రావాలి. స్క్రీన్ మీద బొమ్మ చూస్తున్నారు, అది క్లియర్గా ఉంది, మీకు క్లియర్ కట్గా క్లియర్గా కనబడుతుంది మీకు. ప్రకృతికి మనం క్లియర్గా కనబడుతున్నామా, మసక బారిపోయినట్టు కనబడుతున్నామా? క్లియర్గా కనబడకపోతే ఇంకెలా కనబడినా పోద్దు, మీరు కనబడకుండా పోతారు. సృష్టి చూసేది దేవుని పిల్లలు కష్టపడే విధానం, వాళ్ళనే చూస్తుంది. దేవదూతలు అండి సృష్టి అంటే, కోటానుకోట్ల మంది దేవదూతలు. రైట్. అది ఎందుకు ఆశతో మిగులు సృష్టి మిగులు ఆశతో
తీరు చూచుచూ కనిపెట్టుచున్నది మిగులు ఆశతో, దానికెందుకు ఆశ? అంటే దానికి ఏదో కోరిక ఉంది, సృష్టికి ఏదో కోరిక. ఈ గాలి నీరు నింగి నేల నిప్పు ఉన్నాయి కదా, ఈ పంచభూతాలు ఇవి దేవదూతలే కదా, ఇవి ఇవే కాకుండా కోటానుకోట్ల దేవదూతలు ఉన్నాయి. పోయిన వారం చెప్పు, మనిషి కోసం దేవుడు ప్రకృతిని చేసిన పునాది వేసిన రోజునట దేవదూతలు దేవుని కుమారులు అందరూ జేజే ద్వారాలు చేశారట. అంటే దేవుని పిల్లలు నివసించటానికి దేవునిలో నుండి భూమి మీదకి వస్తున్నారు అనే ఆనందం సంతోషం. మనం మూలరాయి వేసాం, శంకుస్థాపన అంటారు. అంటే రాబోయేది నా బుర్రలో ఉంది, మీ బుర్రలో లేదు. ఎలా కడతాను, ఎటు ముక్కు ద్వారాలు ఉంటాయి, ఎంత ఎత్తు ఉంటుంది, ఎంతవరకు కాంక్రీటు కాలమ్స్ వేస్తాం, ఎంతవరకు ఐరన్ వాడతాం, అది ఏ రూపంలో కనబడుతుంది, ఇవి మీకు తెలీదు, నా బుర్రలో ఉంది. అలాగే ఎవరి చేత అయితే పని చేయిస్తున్నానో అక్కడ ఒకసారి చూపించరా, ఈవేళ పంపించాను కదా, శంకుస్థాపన చేసిన దగ్గర ఏ పని అయిందో ఒకసారి చూడండి. అది శంకుస్థాపన చేశాం, అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇప్పటిది నాయన, ఇది ఆవేళది, ఈవేళ పంపాను, ఈవేళే పంపాను, పిల్లలందరికీ పంపాను. అదంతా 6 ట్రాక్టర్లు 18,000 రూపాయలు రాయి రప్పించి కూలీలు పెట్టి అదంతా ఫుల్ఫిల్ చేయిస్తున్నాను. చేశారు, చిన్న బుక్ ఉంది, దాని మీద ఐరన్తో ప్లింత్ బీమ్ కడతారు, సరే రాయి వేసేస్తున్నారు. పూర్తయింది చూపించు, ఇది ప్రారంభ రోజు, సెకండే పంపించాను. చూసారా పైకి వచ్చేసింది, మొత్తం నింపుకొని పైకి వచ్చేసారు. ఇది కట్టకముందే నా బుర్రలో ఉంది, అలా చేయాలని. పాపం మీకు తెలియదు కదా, కిందన రాయేయాలి, సిమెంట్తో పోడ్చాలి, నీరు విపరీతంగా పెట్టాలి, దాని మీద ఐరన్తో ఒక పెద్ద పైప్ లైన్ వెళ్ళాలి, ఐరన్తో దాని మీద కాంక్రీట్ పోయాలి, అదిగో బ్రిక్స్ కూడా ఇటుకలు కూడా వేయించాలి. అక్కడ వాళ్ళకు తెలుసు, ఇక్కడ నాకు తెలుసు అది ఎలా కట్టాలనేది. అలాగే భూమికి పునాదులు వేసినప్పుడు దేవుడు ఎవరు జయజయ ధ్వానాలు చేశారు? యోబు గ్రంథం 38వ అధ్యాయం చదువుకున్నారు పోయిన వారం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 6-7 వచనాలు. దేవుడు అడుగుతున్నాడు యోబుని, నేను భూమికి పునాదులు వేశాను కదా నాన్న, అప్పుడు నువ్వు ఎక్కడున్నావురా అన్నాడు. కొడుకును అడుగుతున్నాడు, కొడుకు అంటున్నాడు ఏం అనలేదు, వింటున్నాడు అంతే. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడు ఎవడో చెప్పుము. కొలత ఎత్తెంత, నిలువెంత, గుండ్రం ఎంత, ఏ యాంగిల్లో ఉండాలి, అది ఏ యాంగిల్లో తిరగాలి, దాని పరిమాణం ఎంత, దాని స్తంభముల పాదులు, దాని స్తంభముల పునాదులు దేనితో కట్టబడినవో చెప్పు. దేనితో కట్టబడినవో పునాదులు, కింద రాయి ఉంటుంది,
పైకి వచ్చేసరికి అందమైన బ్రిక్ వాల్, అందమైన గోడలు. తర్వాత ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి దేవదూతలు అండి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి దేవదూతలందరూ ఆనందించి ఎంతమంది దేవదూతలు ఉంటారు? కోట్ల కోట్లు. మూలరాశిని వేసేటప్పుడు అంటే కోట్ల మంది వచ్చారట. మనకి మూలరాశిని వేసినప్పుడు మన పిల్లలు కూడా ఉన్నారు చుట్టూను, వాళ్ళకే తెలుసు. ఇంకొక 40-50 ఏళ్ళకి మేము ఉండకపోయినా మీరుంటారు చిన్నవాళ్ళు. దీనికి అప్పుడు తాతయ్య పునాది వేశాడు, అప్పుడు మా నాన్న కూడా అక్కడ ఉన్నాడు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమికి ఆయన పునాదులు వేసినప్పుడు దేవదూతలందరూ ఆనందించి దేవుని పిల్లలు దీని మీద వస్తారట. దేవుడు తన పిల్లల్ని కానీ ఇక్కడే పెడతాడట. మన ఉన్న లోకంలో పెట్టడట దేవుడు దేవుని పిల్లల్ని, భూలోకంలో పెడతాడట ప్రకృతి మధ్య. ఇవన్నీ తెలిసిన వారు కనుక వాళ్ళు దేవదూతులు, ఇవన్నీ తెలిసిన వారు కనుక సృష్టి ఎలా ఎదురు చూస్తుందట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది. దేవుని పిల్లలు దేవుని ఇష్ట ప్రకారంగా నడుస్తున్నారనుకోండి, దేవుని దగ్గర ఉన్న సేవకులు లేదా ఒక జమీందారు లేదంటే ఒక రాజు తన కుమారులందరూ కూడా రాజు ఇష్ట ప్రకారంగా తండ్రి ఇష్ట ప్రకారంగా నడిస్తే సేవకులు కానీ భటులు కానీ ఏమనుకుంటారు? రాజుగారికి మంచి పిల్లలండి వీళ్ళు. మన యువరాజు గారు ఉన్నారే, రాజుగారి కుమారుడు, చాలా మంచివాడండి యువరాజు. మీకు అర్థమైందా? ఎలిజబెత్కి చార్లెస్ అనే కొడుకు పుట్టాడు, అదే క్వీన్ ఎలిజబెత్ ఇంగ్లాండ్. ఆడ మొఖం అది చూసారు ఎలాగుంటారో, కోతి కంటే బాగోడాడు. కోతి బాగుంటుంది, చక్కని ఒక అమ్మాయిని చేసుకున్నాడు, వదిలేశాడు. డయానా వదిలేసడం ఏమైనా చంపించేశాడు. ఇప్పుడు రాణిగారు కుమారుడు ఎలాంటివాడు? క్రూరుడు. ఏమంటారు, గ్రేట్ బ్రిటన్ రాణి కొడుకు యువరాజు వాడు మంచివాడు కాడు. అలాగే పిల్లల గురించి పనివాళ్ళు మాట్లాడుకుంటారు. పిల్లలు మనం అనుకుంటాం మన గురించి ఎవరు మాట్లాడుకోరని, మన గురించి మన దగ్గర పనిచేసేవాళ్ళు మాట్లాడుకుంటారు. మనం మంచివాళ్ళు అని చెడ్డవాళ్ళు, ఎందుకంటే మన దగ్గరే కదా ఉంటారు వాళ్ళు మాట్లాడుకుంటారు. మీరు మాట్లాడుకుంటారు నా దగ్గర ఉన్న వాళ్ళ గురించి మాట్లాడరా? పలానా ఆవిడ ఉంది గంపండి బాబు అంటారు. పలానాది ఉందనుకోండి తంటాల మారండి బాబు అంటారు. పలానాది ఉందండి నిజంగా అండి దించిన ముఖం ఎత్తదండి, పెద్ద తరహాగా ఉంటుందండి, మంచిదండి అది. అలాగే దేవునికి పుట్టిన పిల్లల విషయంలో దేవదూతలు పనికి మాలిన వాళ్ళ గురించి అసలు ఆలోచించడం లేదండి, వదిలేశారు వాళ్ళు. 800 కోట్ల మందినే వదిలేశారు. ఏదో ఎక్కడో అక్కడక్కడ కలుపుకుంటే మన వాళ్ళందరూ కలిసి కొన్ని వందల మంది, అంతకంటే ఎక్కువ ఉండరు అనుకుంటానండి, కొన్ని వందల మంది. వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు
సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఎందుకబ్బా దేవుని పిల్లల గురించి కనిపెడుతుంది? దీనికి ఏమైనా పని వాళ్ళకి ఏమైనా విదేశాల్లో ఒక్కొక్క యజమాని ఉంటాడు ఫ్యాక్టరీకి. సపోజ్ కార్ల కంపెనీ అనుకోండి, ఒక కార్ల కంపెనీ ఓనరు సంవత్సరానికి ఒకసారి లాభాలు పంచుతాడు, తన కంపెనీకి వచ్చిన లాభాలని పంచుతాడు, వాటిని బోనస్ అంటారు, లాభాలు పంచటం. కంపెనీలో పనిచేస్తున్న ప్రతి వర్కర్కి కొన్ని వందల మంది కంపెనీలో పనిచేస్తారంటే వాళ్ళందరికీ ఒక్కొక్క కారు ఇచ్చేసాడండి బోనస్ కింద. పాప వాళ్ళు ఎప్పుడు కార్లు కొనుక్కోగలరండి? ఇన్ని కార్లు తయారు చేసి అమ్ముకున్న ఆయన కారుకు కారే బోనస్ ఇచ్చేసాడు, ఖరీదైన కారులండి. ఒకవేళ దేవదూతలు అలాంటి ఆఫర్స్ గురించి ఏవైనా కనిపెడుతున్నాయా? మరి మనం కూడా అనుకుందాం కదండి. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు కనుక హై లాంగ్వేజ్లో మాట్లాడితే మీకు అర్థం కాదని విడమరిసి చెప్తుంటాను. చిన్న చిన్న విషయాలు ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు. దేవదూతలు మిగులు ఆశతో, ఏంటబ్బా వీళ్ళకి ఆశ? మనకు దేవుని కుమారుల మీద ఆశ, అది దేవుని కుమారులలో ఇష్టులైన వారి మీద ఆశ. మీలో ఎవరిని దేవదూతలు చూసి పొంగిపోతున్నాయో నాకు తెలియదు, ఎవరిని చూసి పొంగిపోతున్నాయో మీకే తెలుసు, ఎందుకంటే మీ క్యారెక్టర్. బూతులాడేవాళ్ళు, చాడీలు చెప్పేవాళ్ళు, అనుమానించి తిరిగేవాళ్ళు, చెడ్డ మాటలు ఆడేవాళ్ళు, చెడ్డ పనులు చేసేవాళ్ళు మీరు లెక్కేసేసుకోండి, మీరు కనబడరు. ఉన్న ఫ్యాక్ట్ మీకు చెప్పాను, మీరు నమ్మినా నమ్మకపోయినా ఎవడు చెప్పడు ఇలాంటివి, మీరు దేవదూతలకు కనబడరు, ఎందుకంటే చెడిపోయారు. మీరు చెడిపోయారు, ప్రపంచం అంతా చెడిపోయింది, వదిలేయండి. 800 కోట్లు చెత్త పోయింది. పూర్ణ మార్కెట్లోకి వెళ్ళి చూడండి, కాయగూరలు చక్కగా కనబడతాయి. ఏమండి ఈ చెత్త పారేసే ప్రాంతాల దగ్గరికి వెళ్ళండి, చెత్తను ఎక్కడ షాపుల్లో పెట్టరు, ఊరికి దూరంగా తీసుకెళ్ళిపోతుంటారు. మేము ఎప్పుడు మోదవలసి వెళ్ళినా ముందున ఒక చెత్తల్లారి వెళ్తుంటుంది, ఎక్కడో ఊరికి దూరంగా పారేస్తారు. కంపు హాస్పిటల్లో వాడిన ఇంజక్షన్లు కానివ్వండి, రక్తం వండుకున్న దూది కానివ్వండి, బట్టలు కానివ్వండి, బట్ట ఏదైపో అన్నీ పారేస్తుంటారు వాళ్ళు తీసుకెళ్ళి. అక్కడికి ఎవరు వెళ్తావు రే, మన విశాఖపట్నం చెత్తలు చూద్దాం రారా అంటాడు ఎవడైనా? ఏంటండి ఇక్కడ ఇంత కంపు వచ్చేస్తుందని మనమే అంటాం పొరపాటున అటు వెళ్ళినా. అంత చెత్త అది 800 కోట్ల మంది. 800 కోట్ల మంది ఎవరు? కంపు కొడుతున్న చెత్తది. దేవుని కుమారులు ఎవరు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చే పరిమళ వాసన. దేవుని పిల్లలట పరిమళ వాసన. మీకు అర్థమైందండి? కొంతమంది దగ్గర మంచి వాసన వేస్తుంటుంది, సెంటు బట్టి కాదండి, శుభ్రత బట్టి. ఏదో స్నానం చేయకుండా శంకల్లో సెట్టు కొట్టేసుకుంటే విషపూరితమైన వాసన వస్తుంటుంది మనకి. పళ్ళు సరిగా తోమరు, ఒళ్ళు సరిగా తోమరు, తలకు స్నానాలు ఎక్కువ చేయరు, బట్టలు సరిగా ఉతుక్కోరు, మాసినవి మార్చుకోరు. వీళ్ళ దగ్గర ఎప్పుడు కంపే.
దేవుని పనిని చేయని వారందరూ అంటివారే. దేవుని పని చేయాలి, నువ్వు పని చేస్తేనే బాగుంటుంది. దేవుని పనిని చేయాలి. తండ్రి, నీ పని ప్రారంభించేశాను, అది విశ్వాసంతో ప్రారంభించాను, ఇన్ని కోట్లు ఎలా తేగలను, గత 3 సంవత్సరాలు ఎదురుగా ఉన్న స్థలాలను అడిగేవాడిని, ఈ పక్కగా ఉన్న స్థలాలను అడిగేవాడిని, తూర్పు వైపున ఉన్న స్థలాలను అడిగేవాడిని, అడిగినా వాళ్ళు రేట్లు చెప్తున్నారు. అయినా నా పిల్లలు అక్కడికి అక్కడే అంత అంత దూరంలో ఎంతమంది ఉంటారు, ఇంత దూరంలో ఎంతమంది ఉంటారు, అందరూ ఒక చోటు ఉండాలి కానీ వేరువేరు చోట్లు ఉంటే అలా తండ్రి అని అలాగా అలా దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాను ప్రతి ఏడాది. ఎందుకంటే ఎయిర్పోర్టు దగ్గరికి వచ్చేస్తుంది, భోగాపురం విమానాశ్రయానికి దారి అని మీకు కనబడుతుంది మీరు వెళ్తుంటే, మన పక్కనే కదండి అది. ఎయిర్పోర్ట్ ఎదురుగుండా ఒక ఊరు ఉంటుంది, ఏ ఊరో తెలుసా మీకు? వంతెన దగ్గరనే, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు వంతెన దగ్గరనే ఒక పక్కన ఒక ఊరు ఉంటుంది, రైల్ ట్రాక్ పక్కనే. అటు రైల్ ట్రాక్ ఇటు ఎయిర్పోర్టు మధ్యలో ఉంటారు వాళ్ళు. అంత దగ్గరగా ఉన్నప్పుడు మనం ఎయిర్పోర్ట్కి మన స్థలం. అలా దేవుణ్ణి అడుగుతుంటే, ఎందుకో అబ్బా బాబుగారితో చెప్పాను, ప్రసన్నబాబుతో, నాన్న ఎప్పుడైతే వాడికి మరి వాడికి ఆలోచన వచ్చింది కార్లు పార్కింగ్ గురించి అని, మన పక్కన ఉన్నట్టు ఫెన్సింగ్ వేసాడు లోపల బళ్ళు పెట్టుకుంటానా, నాయన వీడు ఫెన్సింగ్ వేసాడు లోపల మనం బస్సులు కానీ కార్లు కానీ ఏమి పెట్టలేం కదా, మోటార్ సైకిల్ అయి వాడే అనుకున్నాడు బాబుగాడు, వాడి మనసులో అనుకొని ఆ యజమాన్ని కలిసి అడిగాడు, ఏమండి మాకు ఇలా మీటింగ్స్ అవుతున్నాయండి, మేము ఇక్కడ పార్కింగ్ చేసుకుంటామని. తప్పనిసరిగా ఆయనకు 64 సంవత్సరాలు, కోటేశ్వరరావు గారు తప్పనిసరిగా పెట్టుకోండి బాబు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట నాతో చెప్పాడో ప్రశ్న బాబు, నాయన వెనకున్న స్థలం కొంచెం ముక్క, అదంతా కలిపితే 7-8 ఎకరాలు అతంది, మన లానుకొని ఉన్న ముక్క ఉంది నాయన ఒకటి, అడుగునైనా ఇస్తాడేమో అన్నాడు. ఒక స్వీట్ ప్యాకెట్ కొనుక్కొని కార్ల కోసం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పడానికి ప్రసన్న బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అడిగాడు ప్రసన్న బాబు, తప్పనిసరిగా బాబు తప్పనిసరిగా తీసుకొని ఇస్తాను, మీకు ఎంత కావాలా, ఎక్కడ కావాలి, మీకు ఎక్కడ కావలిస్తే అక్కడ ఆ స్థలంలో ఇస్తాను, ఎంత కావలిస్తాను అంటే, సార్ మా వెనక ఆతలే ఉందండి అది, అదే మీరు వెళ్ళింది మొన్న, అది ఇవ్వండి సార్. అలాగే బాబు మార్కెట్ వాల్యూ ఇవ్వండి అన్నాడు. నేను ఎక్కువ, నేను ఒక్కొక్క ఎకరం 1,90,00,000 కొన్నాను, అక్కడ పెద్ద పెద్ద షెడ్లు ఉండే పడిపోయి, నేను 1,90,00,000 కొన్నాను, నా రిజిస్ట్రేషన్ ఖర్చులు అవి ఇవి లంచాలు అది ఇది, ఈ బ్యాంకు జప్తు చేసేసింది ఆ ప్రాపర్టీని అంతటిని, ఇవన్నీ విడిపించడానికి నాకు 2 కోట్లు పైన అయిపోయింది నాయన 1 ఎకరానికి. అలా 2, 72, 80 అలాగలాగలా ప్రసన్నబాబుతో మాట్లాడుతూ 2.5 తెగాడు, 2,50,00,000. ఇంకంతేనండి, నా విశ్వాసం బలపడిపోతుంది. మరి దొరకకపోతే ఇంకెక్కడికి వెళ్ళిపోతాం, వచ్చిన వాళ్ళు ఇంకెక్కడ కడతాం పైన, ఆ పైన కూడా కట్టేశాం కింద 1 సంవత్సరం,
ఇక ఎయిర్పోర్ట్ వచ్చేసిందంటే పెద్ద పెద్ద హరి ఆకాశ హరిమయానాల బిల్డింగ్లు కడతారు దూరంగా. తండ్రి, నువ్వే ఉన్నావయ్యా. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. నువ్వు చూడగలవా? నీ నిరీక్షణ 4 కోట్లు. నాలుగు కోట్లు కావాలా? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము లేనివి, అదృశ్యమైనవి. అదృశ్యమైనవి అంటే లేనివి, మన దగ్గర లేవు, డబ్బులు లేవు, లేనివి ఉన్నవనుటకు రుజువట. లేవు లేవా? లేవని నువ్వు నమ్ముతావా, ఉన్నాయని నువ్వు నమ్ముతావా అని అడిగినట్టు అయింది నాకు. మరి విశ్వాసం అంటే లేనివి ఉన్నట్టుగానే నమ్మాను తండ్రి నేను అన్న. రెండు కోట్లు రుణం అనండి, ఏదో అనండి, మనకు అడిగి 100 అడిగితే ఎవడెవడు, 1000 అడిగితే ఎవరెవరు అప్పు? ఏమండి, మీలో ఎవరైనా నాకు అప్పు ఇస్తారా? నన్ను అప్పులు అడుగుతారు అంతే కదా. మీ పప్పులు ఎక్కడ బయట ఉడకో, నన్ను అడుగుతారు. నేను వడ్డీ తీసుకోను కదా, నేను డబ్బులు ఉన్నప్పుడు అలా అడగండారు ఇస్తాననేవాడిని. ఇప్పుడు నేను అడుగుతున్నాను అందరని, నాన్న పిల్లలు పంపించండి. పిల్లలు పంపుతున్నారండి, 70,000 పంపుతున్నారు, 10,000 పంపుతున్నారు, 20,000 పంపుతున్నారు, 4,000 పంపుతున్నారు, 1,000 పంపుతున్నారు, 500 పంపుతున్నారు. కట్టేస్తాను, కట్టేస్తాను ఇక, ధైర్యం వచ్చేసిందండి. లేనివి, నా దగ్గర లేనివి ఉన్నవి అనుటకు రుజువు. అదే విశ్వాసం అంటే. మరి నమ్ముతున్నారా దేవుడు మీరు? దేవుడు మీరు నమ్ముతారా? మా సల్నామరు ఉత్తునేలగా నమ్మినట్టుగా నటిస్తారు అంతే, నమ్మినట్టుగా నటిస్తారు కానీ నమ్మరు. రెండు కోట్లు పే చేసాను, ఎందరికి పంపించాను వాట్సాప్లో, ఏది దాచనండి నేను. 2 కోట్లు ఇచ్చేసాను, ఇంకా 170, 170, 1,70,80 లక్షల వరకు ఉండాలి. ఒక్క రిజిస్ట్రేషన్ స్టాంపులు ఖర్చులు ఎంత తెలుసా? 20 లక్షలు. 20 లక్షలు మనం ఒక ఇల్లు కొనివచ్చు. రిజిస్ట్రేషన్ ఆఫీసులు స్టాంపు ఖర్చులు, రిజిస్ట్రేషన్ ఖర్చులే 20 లక్షలు. ఉన్నవా? ఉన్నవనుటకు రుజువు. ఎక్కడుంది విశ్వాసం? మన నమ్మిక, మన మనస్సు. నమ్ముట నీ వలననైతే దేవుడు అన్నమాట అండి బాబు. నేనంటే నమ్మకండి, మీరు నాతో అన్నా నేను నమ్మను. మీరు నాతో అన్నా నేను నమ్మను. దేవుడు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను, పని ప్రారంభించన్నాడు. పని ప్రారంభించానండి, విశ్వాసాన్ని బట్టి పని ప్రారంభించాను. బ్యాంకులో బ్యాలెన్స్లు నిల్లున్నాయి. మా పంతులు గారిని అడుగుతున్నాను, ఎంత ఉందిరా బ్యాంకులో అని. 10 లక్షలు ఉంటాయి. 10 లక్షలుంటే ఎలా కడతాం? ఈయన దగ్గర ఈయనకు 1,70,80 లక్షలు ఉందక్క. నువ్వెందుకు పని ప్రారంభించు? విశ్వాసం చెబుతుంది. నా విశ్వాసం దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే అదేనండి. నువ్వు విశ్వాసివా? అబ్రహాం అన్నాడు, నువ్వు లేచిపో, నువ్వు పద అన్నాడు. పాపం అబ్రహాం గారు, ఎక్కడికి వెళ్ళమంటావు దేవుడా? అప్పటికి దేవుడు అనేవాడు ఉన్నాడని, ఆయన మనుషులతో మాట్లాడతాడని, అసలు ప్రపంచ మానవాళికి తెలియదండి. అబ్రహాము కాలం నాటి కల్దీ దేశంలోని ఆ పరిస్థితులు బట్టి కనబడినవాడు దేవుడని, మాట్లాడుతున్నవాడు దేవుడని, ఎక్కడికి ఎందుకు అని అడగకుండా సారా లేమ్మా సర్దుకో. తమ్ముడు కొడుకున్నాడు కదా లోతు,
రే నాన్న, నువ్వు కూడా నీ భార్య పిల్లలందరినీ సర్దుకో, పదండి మనం వెళ్ళిపోతాం, దేవుడు ఎక్కడికో వెళ్ళమంటున్నాడు అని ఎక్కడికో తెలియక బయలుదేరాడండి, కనాన్ దేశం తీసుకొచ్చాడు. ఆయనకి ఇచ్చిన మాట అది నెరవేరటానికి అబ్రహాము ఇస్సాకు యాకోబులు అందరూ చచ్చిపోయారండి, పూర్వీకులు అందరూ చచ్చిపోయారు. దేవుడు మాత్రం నెరవేర్చుకుంటాడు ఆయన మాట, తప్పడు, మాట తప్పడు. ఇంతకీ సృష్టికి దేవుడి దగ్గర ఉన్నోళ్ళు, మనమంటే విశ్వాసం మనది, మనం అంతా విశ్వాసులు అని చెప్పుకుంటా కానీ విశ్వాసం లేనోళ్ళం మనం. అర్థమైందా? మనం విశ్వాసం అని చెప్పుకుంటాం, మనకు విశ్వాసం లేదు. నిజంగా చెప్తున్నాండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం. హెబ్రీ 10:11-6, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చే ఎవరైనా ఆయన ఉన్నాడని, ఆయన నువ్వు చూడకపోయినా ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడని, వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఇటు వెదికే వాళ్ళకి ఇచ్చేస్తాడా? ఇచ్చేస్తాడు. వెదికే వాళ్ళకి ఇస్తాడండి ఆయన. మరి నువ్వు వెతకు, నువ్వు సోమరువి, నీకు విశ్వాసం లేదు, అవిశ్వాసివి నువ్వు, నీకు లోకంతో సంబంధం ఎక్కువ. నా భార్య సరిగా నాతో ఉండటం లేదని బాధ, భర్తలకి నా భార్యలు సరిగా, మా భర్తలు సరిగా నన్ను చూడటం లేదని భార్యలకి, పిల్లలు మా మాట వినటం లేదని తల్లిదండ్రులకి, తల్లిదండ్రులు వీళ్ళేమి తల్లిదండ్రులు రా, విలాటోళ్ళు కడుపును పుట్టాం చెడబుట్టాం అనుకుని బాధపడే పిల్లలు, ఇలా ఎప్పుడు చూసినా కుటుంబ తగాదాలు, లోకంలో ఉన్న సంగతులు, బంధువర్గాలు, అమ్మలు, నాన్నలు, అక్కలు, అప్పలు, ఎప్పుడు చూసినా ఈ గొడవే కదండి మనకి. అంతేనా? తినకుండో, ఇంట్లో తినకుండో. ఈవేళ మనకు ఖాళీ దొరికింది, అలా మన చుట్టాలు ఇంటికి వెళ్ళి వచ్చేద్దాం అంటాడు. ఇది మీదన వేసుకోవడానికి వెళ్ళినాయి. ఏ ఇంట్లో కూర్చో, ప్రార్థన చేసుకోలేవా, బైబిల్ చదువుకోలేవా, పాటలు పాడుకోలేవా, ఏమైనా దేవుని గురించి ఆలోచించలేవా? ఆడవాళ్ళు వచ్చారు అందాక. డాడీ, ముందు ఎవరిలో పుట్టింది ఇది? సువార్త చెయ్యాలి, మేమున్న ప్రాంతంలో మేమున్నటువంటి మా ఏరియా అంతట్లో కూడా మేము ఆడవాళ్ళందరం వెళ్ళి సువార్త చేస్తాం. డాడీ, సువార్త చేయాలని ఆలోచన ఎవరిలో పుట్టిందో చెయ్యొద్దండి. అంటే ఎవరిలోనూ పుట్టకుండా గాలికి వచ్చేసారు నా దగ్గరికి, కనుక మీరు వెళ్లకుండా రద్దు చేస్తున్నాను నేను. సరిపోయింది అప్పుడు వీళ్ళకి, ఇలాగ అనుమతి ఇచ్చాను, చెయ్యత్రం మానేశారు, రద్దు చేసేసాను. రెండోసారి అవకాశం ఇస్తున్నాను, పైకి నిలబడు, కూర్చుంటే కుర్చీ మీద లేవలేరు. చూసారండి ఆ తల్లిని, కాళ్లకు కల్లికాయలు అంటారు చూసారండి, ఆవిడ పాదాన్ని ఎప్పుడు దొలిసేస్తుంటారండి ఆ కేజీచోళ్ళు, నడవలేదండి. ఇంట్లో కూడా చెప్పులేసుకోవాలి. ఆవిడకి తలనొప్పి వస్తుందండి, ఒక్కన్న ఒక పక్క వెళ్ళిపోద్ది, ఒక్కన్న ఒక పక్క వెళ్ళిపోద్ది. ఆవిడ చూస్తేనే భయం వేస్తుందండి, తలనొప్పి వస్తే మైగ్రేన్. దానికి మందు లేదండి, కళ్ళెత్తులకే మందు లేదు, తలనొప్పికి మందులు లేవు. సంవత్సరాల తరబడి బిడ్డ నానా బాధలు అనుభవిస్తున్నాడు, అది నాకు తెలుసు. అమాయకురాలండి, దించిన తల ఎత్తదండి, ఎవరికి ఏం కొనిచ్చేద్దామనే దయాగుణం అండి. ఇవన్నీ ఏమిలే ఉన్నాయా? అరుణ, రవి భార్య, నువ్వేనమ్మా? నీ ముఖం నాకు కనబడలేదు, నేను చెప్పేస్తున్నాను అంతే. నీ పేరు అరుణనే? ఇంకొచ్చు. వాట్ ఏ వండర్ఫుల్ లేడీ.
ఇద్దరి ముగ్గురు ఆడ నాయకుల్ని ఒప్పించి నేను డాడీని అడుగుతాను, మనం సువార్తకు వెళ్దాం సోమవారం మంగళవారం. నడవలేని ఆవిడ, తలనొప్పితో బాధపడుతున్న ఆవిడ, మా ఊరంతా సువార్త చేద్దామనే ఆలోచన వచ్చింది దేవుని కుమారుల ప్రత్యక్షత. దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే అదేనండి. అలాగే మన దగ్గర ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, మాలు బాలు, అదే పద్మ నిలబడమ్మా. నిజంగా కరపత్రాలు పట్టుకొని విశాఖపట్నం అంతా తిరిగేస్తున్నారు అండి వాళ్ళు. ఎండనక వాననక ఇంటిని పిల్లల్ని విడిచిపెట్టి వాళ్ళు తిరుగుతున్నప్పుడు చాలా 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 సంతోషపడుతుంటున్నాము కూర్చుండి తల్లు తల్లులు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మరి మిగిలిన ఆడవాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? లోక సంబంధమైన వ్యవహారాల్లో చిక్కుబడిపోయారు. మా ఇంట్లో ఇస్త్రీ పెట్టలేదని ఒకరు, మా ఇంట్లో దువ్వెన లేదని ఒకరు, అద్దం లేదని ఒకరు, డ్రెస్సింగ్ టేబుల్ లేదని ఒకరు, డబల్ కాట్ లేదని ఒకరు, గృహ పరికరాల కోసం ఆలోచించే ఆడవాళ్ళు, బంగారాల కోసం ఆశపడే ఆడవాళ్ళు, సుఖ సంతోషాల కొరకు ఊరి మీద తిరగాలనుకునే మగవాళ్ళు, వీళ్ళు దేవుని కుమారులు గారు కనబడని వారు. ఇప్పుడు ఈ చెప్పిన వాళ్ళు ఎగ్జాంపుల్స్ మీకు కనబడేవాళ్ళు. తర్వాత ఎలక్షన్ కోడ్, రేపటి నుంచి ఎలక్షన్ కోడ్ అంటున్నారు. వీళ్ళు తిరగొచ్చో తిరగకూడదో మీరు ఒకసారి ఎవరినైనా పెద్దవాళ్ళని కనుక్కోండి అమ్మా. రేపటి నుంచి ఎలక్షన్ కోడ్, 50,000 కంటే చేతులు ఎక్కువ పట్టుకొని వెళ్తే మిమ్మల్ని డబ్బుతో పాటు మూసేస్తారు, జాగ్రత్త. ఎందుకంటే లంచాలు ఇస్తారు ఓట్లు కొనడానికని పట్టుకుంటారు, చెక్కింగ్లు అయి ఉంటాయి. మీ చేతిలో బ్యాగ్ ఉందంటే బైబిల్ ఉన్న పట్టుకుంటారు డబ్బులేమో అని. దేవుని పిల్లలారా, దేవుని కొరకు పనిచేసి దేవుని కొరకు విశ్వాసంతో బతికేవాళ్ళు వీళ్ళంతా. వీళ్ళ కోసం సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచూ కనిపెట్టుచున్నది. ఎందుకట? అసలు టాప్ పాయింట్ అదే. కిందకెళ్దాం. ఏలయనగా 20వ వచనం, ఎందుకంటే సృష్టి క్షయాధీన దాస్యములో నుండి, అది సాంస్క్రిట్, ఇది తెలుగులో కరెక్ట్గా చదువునైనా నాశనమునకు లోనైన దాస్యము అంటే ఇప్పుడు భూమట ప్రకృతట నాశనం అయిపోవడానికి వెళ్ళిపోతుంది. అది మనందరికి తెలిసిన నిజం, జాగ్రత్తగా వినాలి. నాశనం అయిపోవడానికి వెళ్ళిపోతుంది, నాశనమునకు లోనైన దాస్యము. ఇకపోతే దుష్టులు, దుర్మార్గులు, కీచకులు, కిరాతకులు, నరహంతకులు, దేవాంతకులు ఉన్న ఈ భూమి మీద అవి సకల పరిచర్యలు అందిస్తున్నాయి. సూర్యుడు ఉదయిస్తున్నాడు, బాధతో ఉదయిస్తున్నాడు, చంద్రుడు వెన్నెలు కురిపిస్తున్నాడు బాధతో. ఈ దౌర్భాగ్యులకి ఎందుకు వెన్నెల రాత్రులనే? ఓ నీరు వర్షం పడుతూనే ఉంది మీ నదుల్లోకి చెరువులు నింపడానికి. ఈ కిరాతకులకి, దుర్మార్గులకి తండ్రి అంటే భయం లేని, తండ్రే తెలియని ఇలాంటి మీ కిరాతకులుగా నేను నీరు, నేను వీళ్ళకి సహాయపడాలా? వీళ్ళకి ఇలా నింగి నీరు నిప్పు నేల ఈ ప్రకృతి అంతా కూడాట ఏమవుతుంది? నాశనం అయిపోయే ముందు మేము నాశనం అయిపోతున్నాం. వీళ్ళకి చేసి చేసి మమ్మల్ని నాశనం చేసేస్తున్నారు ప్రకృతిని. ఎయిర్ పొల్యూషన్, గాలిని పాడు చేసేస్తున్నారు,
నిప్పును పాడు చేసేస్తున్నారు, నేలను పాడు చేసేస్తున్నారు, ప్రకృతిని పాడు చేసేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ ఫ్యాక్టరీలు, వీళ్ళ మాయా వ్యాపారాలు, వీళ్ళ దగాలు, వీళ్ళ దోపిడీలు, ఎవడు స్వార్థం కోసం వాడు ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాడు. పల్లెటూరులో ఫ్యాక్టరీ కడతాడు, ఇక్కడ ఫ్యాక్టరీ వస్తే మీ విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ ఒక దగ్గర 3,000 మందికి ఉద్యోగాలు వచ్చేస్తాను. కానీ అమాయకులు కదా పల్లెటూరు వాళ్ళు. అయ్యో బాబు, ఉద్యోగాలు వచ్చేస్తాయితే మేము పొలాలు దున్ననవసరం లేదు అని అందరూ సతకాలు పెట్టి ఇచ్చేస్తారు. మీరు ఇక్కడ ఫ్యాక్టరీ కట్టుకోవచ్చు అని. ఆ తర్వాత కింద నుంచి భయంకరమైన విష నీరు వదులుతుంటాడు కింద నుంచి. యంత్రాల్లో ఇప్పుడు అక్కడ వాడుతున్న ఫ్యాక్టరీలో వాడుతున్న వేస్ట్ వాటర్, మనం వాడుకున్న నీరే కుళ్ళు కాలువ వెళ్తుంటే కుళ్ళు కొంపని ముక్కు మూసుకుంటామే. ఫ్యాక్టరీల నుంచి విడుదల ఒక్కసారి మీరు అటుపక్క చూడండి, ఆ గాజు, ఆక స్టీల్ ప్లాంటు, ఏమండి HPCL, ఇవన్నీ చూస్తుంటే పొగలు, గాలులు, మంటలు కనబడుతుంటే కంపు, బొగ్గు, నల్లటి బొగ్గు, వాతావరణ కాలుష్యం, గాలి పాడైపోయింది, నీరు పాడైపోయింది, నిప్పు పాడైపోయింది, నేల పాడైపోయింది. వాళ్ళ స్వార్థ లాభాల కోసం అమాయకులైన ప్రజలను మోసం చేసి వాళ్ళు ఫ్యాక్టరీలు కట్టుకుంటారు. ఇంతకు కట్టే వాళ్ళందరూ ఎవరు? ఈ ఎమ్మెల్యేలే, ఎంపీలే. వీళ్ళకి ఓట్లు వేయకండి. నేను ఇందాక అదే చెప్తున్నాను, ఎవరికైనా ఓటు వేయకండి. ఎందుకర్రా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు, అక్కడ కానీ తన్నుకుంటే అందరు కలిసి మిమ్మల్ని దన్నేస్తారు. అక్కడ మా వాళ్ళు చాలా సరదా పడుతుంటారు, కొంతమంది ఓటేసేస్తాం మేము. ఓటేసేస్తావా? అందరూ దొంగలేనండి, పలానా వాడు మంచోడు అంటారా? జగన్ గారు వెంకటేశ్వరుడు తాలూకా బట్టలు పట్టుకొని బుర్ర మీద పెట్టుకొని వెళ్తుంటాడు తిరుపతి. మంచోడు జగన్ట, మంచోడే. నీకు అన్నం పెడుతున్నాడని మంచోడు, డబ్బులు ఎత్తున్నాడు, తల్లోడి, నాన్నోడి, అమ్మఒడి, పిల్లవోడి, ఈ ఒడుల్లో డబ్బులు వేస్తాడని డబ్బులు కక్కుర్తిపడి నా దృష్టిలో మంచోడు కాడు. దైవభీతి లేని ప్రతి ఒక్కడు చెడ్డవాడే, దేవుణ్ణి నమ్మని ప్రతివాడు చెడ్డవాడే, అవసరాల కోసం పదవులను వాడేవాడు చెడ్డవాడే. మసీద్కి వెళ్తాడు, ఇసునగారితో ఇసిరించుకుంటాడు నాయకుడు నిలబడే ముందు. హిందూ దేవాలయానికి వెళ్తాడు, టూపు పెట్టించుకుంటాడు మంత్రాలు అందించి. క్రైస్తవ దేవాలయానికి వస్తాడు, సిలువు గుర్తు చేసుకుంటాడు, ప్రార్థన చేయమంటాడు. వాళ్ళు అలాంటి వాళ్ళు కోట్లు వెళ్తారా? మీరు మాకు అమ్మఒడి ఇచ్చాడు, శంఖ ఇచ్చాడు, మెడిచ్చాడు, తొడిచ్చాడు అనుకుని బాబ్బా ఏం ఆడవాళ్ళరా నాకు చెప్తున్నారండి పాఠాలు, మతిపోయింది నాకు. అమ్మో మా వాళ్ళు ఇంత జ్ఞానులు అయిపోయారా అని. దేవుని పిల్లలు ఎవరు? దేవుని కొరకు మాత్రమే పనిచేసేవాళ్ళు. సృష్టి ఏం కావాలి? మిమ్మల్ని కోరుకోవట్లేదు. మేము నాశనం అయిపోతాం తండ్రి, చివరి బిట్టు చెప్పి వచ్చేవాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సృష్టి దేవుడి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టింది, దానిలో ఉన్న పరమార్థం చెప్తున్నాను మీకు. సృష్టి అంతా తండ్రి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టింది, ఏంటి చెప్పండి అని తండ్రి అడిగాడు. ఏంటి చెప్పండి, ఏం కావాలి మీకు? మీరు కోప్పడకపోతే మాదొక చిన్న మనవి చెప్పండి. మీరు కన్న పిల్లలందరూ పాడైపోతున్నారు, అందులో కొందరు మాత్రమే మేము మిగులు తీరు చూచి కనిపెట్టాం, కొందరే ఉన్నారు. వాళ్ళకైనా మరి మీరు పరలోకం ఇవ్వాలి కదా. అవును ఇవ్వాలి. ఆ పరలోకంలో మేము మీ పిల్లలకు సేవ చేసే
అవకాశం ఇప్పించండి. ఏ పిల్లలకి? భూమి మీద ఏ పిల్లలైతే మీకిష్టులుగా బ్రతికారో వాళ్ళని పరలోకం తీసుకొచ్చేస్తారు. పరలోకంలో భూమిలా, నింగిలా, నీరులా, మంటలా మేము ఎలాగైతే సహాయపడ్డామో, పిల్లలకు సేవలు చేసామో పిల్లలకి, అలాగే మీ పిల్లలైన ఉత్తములైన పిల్లలకు మేము సేవ చేసే భాగ్యం మాకు పరలోకంలో ఇవ్వువా తండ్రి. అదండి అవి కోరుకున్నాయి దేవుణ్ణి. అందుకే అన్నాడు దేవుడు. వరం ఇచ్చేస్తాడు కదండి, నాలోటటువంటి దేవుడు ఎవరు ఏమడిగితే అది ఇచ్చేస్తాడు. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మాకు, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అంటే నా రక్త సంబంధులు కాదండి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఉడుకుపోతుంటారు, అన్ని అందరికి ఇచ్చేస్తున్నారని. అక్కడ చెప్పులో ఉన్నవి తీసుకెళ్ళంటే మా పందిరిగాడు ఊరుకోడు. అక్కడ బూట్లోనే తీసుకెళ్ళిపోయినట్టు అమ్మమ్మమ్మ అంటాడు, వీడు ఒక 4 జతలు దాయిస్తాడు. ఇచ్చేద్దాం రా, ఎందుకు రా వాడలేనప్పుడు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఓకే, మీకు వరం ఇచ్చేసాను, వచ్చే వారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది మీకు వరం ఇచ్చేసాను. అప్పుడు ఒక మాట బైబిల్లో పడేశాడు వాళ్ళకి ఇచ్చిన వరానికి, కొత్త ఆకాశము క్రొత్త భూమి. మనం అక్కడికి వెళ్ళేసరికి ఏమైపోద్దట? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. అక్కడ పాము మింగిస ఆడుకుంటాయి, చిన్నపిల్లాడు పాములతో ఆడుకుంటాడు, సింహము మేకపిల్ల ఆడుకుంటాయి. అక్కడ పగలుండవు, ద్వేషాలు ఉండవు, కక్షలుండవు. అలాంటి లోకంగా మీరు మారిపోతారు. మీకు వరం ఇచ్చాను వెళ్ళిపోమన్నాడు. ఎంత తొందరగా మండిపోదావని ప్రకృతి చూస్తుంది ఇప్పుడు. అది ఇప్పుడు ఎందుకు మండిపోతుందో, ఎండాకాలంలో ఎండలు దంచుతున్నాయి, వర్షాకాలంలో వర్షాలు ముంచుతున్నాయి. బెంగళూరులో నీళ్ళు లేవటండి, నీళ్ళు లేవడు తాగడానికి. 2 సంవత్సరాల క్రితం వాళ్ళ అపార్ట్మెంట్లు మునిగిపోతే లాడ్జీలు ఉంటే వచ్చి ఎత్తైన కొండల మీద లాడ్జీలు ఉంటే అందులో దిగిపోయారు పాప అందరూ. ఎండలు మండిపోతున్నాయి, నాశనానికి వెళ్ళిపోతుంది. ఎంత తొందరగా నాశనం అయిపోదావా అని చూస్తుంది ఈ ప్రకృతి ఇప్పుడు. మీకు అసలు అర్థం కావట్లేదు అది. 3వ ప్రపంచ యుద్ధం వచ్చేయాలని కోరుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. యుద్ధాలు జరుగుతున్నాయి, 3వ 4వ యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇందులో ఎవడైనా న్యూటాన్ బాంబు, హైడ్రోజన్ బాంబు పేల్చాడు, అణు బాంబులు, భూమి మీద పురుగు బతకదు, భూమి మీద పురుగు బతకదు. అదే చూస్తుంది ప్రకృతి. చీమ కూడా బ్రతకదు ఇక. మనమైతే హ్యాపీగా వండుకొని తిని నిద్రపోతున్నాం. దేవదూతలు ఎంత తొందరగా నాశనం అయిపోతాం, అంత తొందరగా మనం దేవుని పిల్లలకి అక్కడికి సేవ చేద్దాం మంచి వాళ్ళకి. ఓకేనా? ప్రకృతికి ఇచ్చిన వరం విన్నారు కదా, రాత్రికి అదే జ్ఞాపకం చేసుకోండి. మేము కూడా ఆ కొత్త సృష్టి, ఆ కొత్త సృష్టిలో అనుభవించటానికి మమ్మల్ని అక్కడ ఉంచు తండ్రి అని, భూమి మీద దేవుని పని చేసుకుంటూ చచ్చినంత వరకు బతకండి.